ప్రపంచవ్యాప్త బంద్కు వామపక్షాల ఆధ్వర్యంలో పిలుపునివ్వటం మనందరికి తెలిసిన విషయమే. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి అనేక మంది రైతులను నిర్లక్ష్యంగా కాల్చేసిన ఘనత మోడీకే ఉన్నది. ఎనకట సాత్రం ఉంది, ఎద్దేడ్చిన సంసారం రైతేసిన రాజ్యం నిలబడదని ఈ రైతు కన్నీరి కష్టాలలో మోడీ ప్రభుత్వం కొట్టుకపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలను మభ్యపెట్టడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజలను మభ్యపెట్టడం కోసం అనేక వాగ్దానాలతో ప్రజలను ప్రజల ముందుకు వస్తూ ఉన్నది. మోసపూరితమైన మాటలతో ఇదివరకే ప్రభుత్వాలకు వచ్చి ఇప్పటివరకు ప్రజలు మోసం చేస్తూ మళ్ళీ ఒకసారి మోసం చేయడం కోసం వంతన లేని వాగ్దానాలు చేయడం చేస్తూ ఉన్నది. అంతేకాకుండా మోడీ పైన ఏదైతే అమలు చేస్తూ ఉన్నాడో మోడీ మాటలను మోడీ వాగ్దానాలను అమలు చేయడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అందుకనే ఈరోజు రైతులు కానీ కార్మికులు కానీ విద్యార్థులు అదేవిధంగా మేధావులు విద్యావంతులు అనేక రంగాల ప్రజలందరూ ఈ భారత్ బంద్లో ఐక్యమై ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ బంద్లో ఈ పిలుపునందుకొని ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు నా సిపిఎం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఇప్పటి గత వారం రోజుల నుండి మీడియం కానీ ఎలక్ట్రానిక్ మీడియం కానీ పత్రికలు కానీ ప్రజా సంఘాలు కానీ భారత్ బంద్కు పిలుపునిస్తూ ఉన్నాయి. మీరు అందరూ సహకరించాలని చెప్పేసి వివిధ వర్గాలు చెప్పినప్పటికీ కూడా ఈ అధికార పార్టీ కొమ్ము గాయడం కోసమే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది, అది సరైనది కాదని చెప్పేసి ఏకపక్షం తరఫున మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక రానున్న కాలంలో మనం అందరం ఏకమై ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సిపిఎం పార్టీగా మీ అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. కర్షకులకు కార్మికులకు రైతాంగానికి నిరుద్యోగులకు యావత్ భారతదేశానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ దేశంలోని అన్ని ప్రజా సంఘాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రి వైఖరిని నశించాలని చెప్పి కోరుతూ భారత్ బంద్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుమలగిరి బంద్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా మిత్రపక్షాల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, గతంలో గ్యాస్ ధర 400-450 ఉండేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1000 రూపాయల వరకు వచ్చిందంటే ఒక పేదవాడి పట్ల ఈ యొక్క ప్రభుత్వానికి చూద్దసిద్ధి ఎంతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పెట్రోల్ ధరలు 45-50 రూపాయలు ఉండే ఇవాళ సెంచరీ దాటింది పెట్రోల్ ధరలు. ఏ రంగాలను కూడా ఇవాళ ప్రభుత్వ సంస్థలు అన్నిటిని కూడా అమ్మేసి ఇవాళ అనిల్ అంబానీకి నీరవ్ మోదీకి అదానీ గారికి కట్టబెడుతూ ఇవాళ వారికి అనుకూలంగా మలిచే విధంగా రైతుల నోట్లో ఇవాళ మట్టి కొడుతూ రైతుల కష్టాన్ని ఇవాళ నరేంద్ర మోడీ అనిల్ అదానికి పంచిపెట్టే విధంగా నల్ల చట్టాలను పార్లమెంటులో తీర్మానం చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా రైతులందరూ కూడా రైతు సంఘాలు అనేవి కూడా ఒక 5-6 నెలల నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా దున్నపోతు మీద నిలబడేటట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళని అనేదొక్కే ప్రయత్నం చేస్తుంది, తప్పితే వాళ్ళతోటి చర్చలు జరిపే అటువంటి సందర్భం ఎక్కడ కూడా చూడలేదు. వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ అదేవిధంగా దేశంలో ఇలా చూసినట్లయితే ప్రజాస్వామ్యం పూర్తిగా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగ విలువలను మొత్తం తుంగలో దొరికేస్తుండ్రు. ఇవాళ నిదర్శనం ప్రజాస్వామ్యంలో విరుజన తెలిపేటువంటి హక్కు ప్రతి ప్రాణానికి ఉంటుంది. అది మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కు. ఇవాళ ఆ హక్కును కూడా కాలరాస్తూ ఒక 10 నిమిషాలు మనం చౌరాస్తాలో ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మనం నిరసన తెలిపేటువంటి హక్కును కూడా ఇవాళ కేసీఆర్ అందరికి ఇంటెలిజెన్స్ను ఫోన్ చేసి అన్ని స్టేషన్లకు ఫోన్ చేసి ఈ యొక్క ధర్నా చేసినటువంటి కార్యకర్తలు నిర్బంధంగా బంధించడం చెప్పేసి హుకుం జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలకు మేరకే ఇవాళ పోలీసు వారు మనం అందరినీ కూడా నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసి మనలందరూ కూడా ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చినారు. కాబట్టి ఈ యొక్క చర్యను మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ యొక్క మండలం తరఫున కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతులకు వ్యతిరేకిస్తున్న విధానాలను వెంటనే ఉపసంహరించుకొని రైతులకు మేలు జరిగే విధంగా చట్టాలను ఏర్పాటు చేయాలని కోరుతూ, అదేవిధంగా
పెంచిన